నమస్తే మనవూరు మన వార్తలు జేసిన్ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డి మండలం మైసనగూడెం మాజీ ఎంపీటీసీ కుకల ధర్మరాజు రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్లో అభినందన సభ నిర్వహించారు. బీసీ నాయకులు పిపిఎన్ చంద్రరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తల్లాడు సత్యనారాయణ ఆధ్వర్యంలో కుకల ధర్మరాజుకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం తల్లాడు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గౌడ సంఘ అభివృద్ధికే కాకుండా బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సన్మాన గ్రహీత కుక్కల ధర్మరాజు జేసీ న్యూస్తో మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు యాదాల ధర్మరాజు, పరస రాంబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ఉత్సాహంతుడైనటువంటి ధర్మరాజుకి రాష్ట్ర గౌడ సంఘ కార్యదర్శి పదవిని రావటం మన ప్రాంతీయ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఒక కార్యదర్శి పదవిని సాధించడం అది కులపరంగా బలమైన కులపరంగా అది మామూలు విషయం కాదు. అందులోనూ ఈ శాఖకి వచ్చే రాష్ట్ర అధ్యక్షులుగా మా గురువు గారైనటువంటి గౌతులచ్చన్న గారి అబ్బాయి గౌతు శ్యామచంద్ర శివాజీ అధ్యక్షులు గారు ఈయన కార్యదర్శిగా ఉన్నారంటే చాలా గౌరవప్రదమైనటువంటి సంఘం నాయకత్వం. వారి నాయకత్వంలో యువతని ముందుకు తీసుకెళ్ళి సంఘ అభివృద్ధి కోసం పాటుపడి సంఘంలో ప్రతి ఇంటి నుంచి మంచి మంచి విద్యార్థులను తయారు చేసి సమాజానికి భారతదేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. రానున్న తరంలో మనం ముందుకు రావాలంటే చదువు ఒక్కటి మాత్రమే ఇది దారిద్ర్యాన్ని పాలదూరేటువంటి ఒక ఔషధంగా భావించి ఎక్కడైతే చదువు ఉందో అక్కడ దరిద్రం ఉండదో అది నా మూల సిద్ధాంతం, నమ్మకం కూడా. ఆ విషయం నేనే నిదర్శనం. కటిక దరిద్రంలో ఉన్నటువంటి నాకు కనీసం స్కూల్ ఫైనల్ చదివేటువంటి అవకాశం కలిగించిన మా తల్లిదండ్రులకు రుణపడి ఉంటారు. అంచేత ఇవాళ మీతో సమానంగానే నుంచునే ఈ స్థితి రావడానికి కారణం నాకున్న నాలుగు అక్షర మొక్కలని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఇంట్లోనూ మీరు బేరేజ్ వేసుకోండి, ప్రతి ఇంట్లోనూ చదువుకున్న కుటుంబానికి చదువుకోని కుటుంబానికి మీ బంధువుల్లో కానీ మీ పేటలో కానీ వెతుక్కుంటే చదువుకున్న వాళ్ళు దారిద్ర్యం నుంచి దగ్గరికి వెళ్ళరు, హాయిగా జీవితాన్ని కొనసాగించడానికి మంచి మార్గాలు అన్వేషిస్తారు. మనకి చదువులు కాకుండా పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టి సామరస్యపూర్వకంగా మంచి వాతావరణాన్ని మన కుటుంబంలో మనం సృష్టించుకుంటే మన పక్క వాళ్ళని మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఇది నీతిగా భావించి పిల్లలకు చదువు ప్రేమగా మాట్లాడటాన్ని అలవాటు చేసుకోమని యువతకు సందేశం ఇస్తూ ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలని, రేపు కార్తీక మాసం వన భోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మన రాష్ట్ర నాయకులని జిల్లా నాయకులని ఆహ్వానించి వారి సందేశాలు కూడా వినిపించవలసిందిగా ఈ నవ కమిటీకి ధర్మరాజుకి ముఖ్యంగా బాధ్యత వహించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్పేసి నేను ఎంపీటీసీ సెక్రటరీగా చేశాను. దాన్ని సందర్భించి కొన్ని కొన్ని పరిచయాల మీద మా పెద్దల ఆశీస్సులతో మరి ఈరోజు ఈ పద్ధతిగా నాకు ఇచ్చినందుకు గౌరవనీయులు కేఏ కృష్ణమూర్తి గారు, డిప్యూటీ సీఎం గారు చేతుల మీదుగా, అలాగే అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ శ్రీ పేరం శివనాగేశ్వరరావు గారి ద్వారా ఈ పదవి తీసుకుని నేను వచ్చి మా పెద్దల్ని కలిస్తే నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత అలంకారంగా పెద్ద ఎత్తున భారీగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో నేను నడుస్తానని చెప్పి, అలాగే ఈ గౌడ సంఘం చెట్టిపల్లిజీ గౌడ చెట్టిపల్లిజీ సంఘం తరఫున నేను ఈరోజు కానీ ఏ అవసరం వచ్చినా నా వరకు నేను వంతు సాయం చేస్తానని ఆ పెద్దల ఆశీస్సులతో ఇప్పుడు కూడా ముందుకెళ్తానని చెప్పి, అలాగే గీత కార్మికులకు కానీ మా క్యాస్ట్లో ఏ పదవి వచ్చినా కానీ నేను ముందుండి ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ కష్ట నష్టాలు వచ్చినా నేను కూడా దాంట్లో పాల్పంచుకొని మా సత్తిబొండి గారు, పిపిఎన్ చంద్రరావు గారు ఆధ్వర్యంలో నడుచుకుంటానని చెప్పి కోరి తెలియజేసుకుంటాను. గత 10 రోజులుగా వీఆర్ఎల్ చేస్తున్న నిరసన దీక్షలకు సిపిఐ మద్దతు పలికింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా మోసం చేస్తుందన్నారు. వీఆర్ఎల్ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. అలాగే వీఆర్ఎల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఎల్ సంఘం మండల అధ్యక్షులు డి వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బురుగుపల్లి సూరిబాబు, ఏపీసీ జిల్లా నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, పోతన అప్పారావు, సోదం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
अंदर की नमस्कार अक्टोबर रेंडो तारीख ना देशव्याप्त केन्द्र कार्मिक संघालु उद्योग संघालु केन्द्र राष्ट्र प्रभुत्वालु अनुसरिस्तुन्न विधानालकु व्यतिरेक उद्योग कार्मिक हक्कुल परिरक्षण को अट्लागे आउटसोर्सिंग सिस्टम नेत्तेयालनि नेलकि कनीस वेतन 15,000 उंडालनि चेप्पेसि सम्मे चेसायि అందులో కేంద్ర కార్మిక సంఘాలు 14 పాల్గొంటే వందలాది ప్రాంతీయ సంఘాలు పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి నవంబర్ 2వ తారీఖు నుంచి ఆంధ్రరాష్ట్రంలో విఆర్ఎల్ సమ్మె చేస్తా ఉన్నారు అంటే ఈ విఆర్ఎల్ ని ఏబిబిఎస్సి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారు వీళ్ళకి నెలకి ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాని ప్రకారంగా 15,000 కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ వీళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వడం ద్వారా 24 గంటలు పని చేయించుకుంటూ వెట్టి చాకరికి సంబంధించిన కార్మికులుగా చూస్తా ఉన్నారు తప్ప వీళ్ళని ఉద్యోగులుగా మాత్రం గుర్తించట్లేదు దాని మీద నవంబర్ 2వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళు ఆందోళనలు చేపట్టారు దీన్ని తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామరెడ్ కే రామకృష్ణ గారు సీఎం కు లెటర్ కూడా పెట్టారు అది అన్ని పత్రికల్లో వచ్చింది కానీ పనేమో గ్రామీణ ప్రాంతాల్లో పని విఆర్ఎల్ దిను ఫోజ్ మాత్రం ప్రభుత్వంది లాగా ఉంది అందుకోసం ఏదైతే వాళ్ళు వేతనం పెంచాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా 15,000 రూపాయలు వేతనం ఇవ్వాలి ఈ నెల 2వ తారీఖున స్టార్ట్ చేసామండి ఈ విఆర్ఎల్ దీక్ష చేయడం ప్రధానమైన కోరికలు మై డిమాండ్లు కాదండి కోరికలండి ఎందుకంటే భారత దేశ ఆర్థిక సర్వే 13,000 చిల్లరుంటే గానీ భార్యాభర్త ఇద్దరు పిల్లలు బ్రతకలేన అన్నారు చెప్పారు దాని ప్రకారం మేము 24 గంటలు పని చేయించుకుంటూ మాత ఎట్టి చాకరి ఆఫీస్ డ్యూటీలు కంప్యూటర్ ఆపరేటర్లు నైట్ వాచ్మెన్ అన్ని పనులు చేయించుకుని 24 గంటలు మళ్ళీ ఇసుక డ్యూటీలు ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా మా శాలరీ అనేది పార్ట్ టైం ఆండోరియన్ శాలరీ గానే చూస్తున్నారు పని చేసేటప్పుడు మీరు ఒక రెవెన్యూ ఉద్యోగస్తులండి మీరు 24 అవర్స్ పని చేయాలంటారు జీతం ఇచ్చేటప్పుడు మాత్రం తక్కువ జీతంతో ఆండోరియన్ శాలరీ అండి మీరు అడగడానికి సరిపోరు ఇంకా విషయం ఏంటంటే మీ సమ్మె చేత కూడా సరిపోయినని ఒక మహానుభావుడు చెప్పాడు అయితే ఆ మహానుభావుడి యొక్క వ్యాఖ్యలు వెనక తీసుకోవడం వల్ల మాకు ఎటువంటి లాభం లేదు కానీ అలా చెప్పి మమ్మల్ని భయభ్రాంతం చేసి ఇంకా పని చేయించుకోవాలని చూస్తున్నారు తప్ప మా న్యాయమైన కోరికను తీర్చవలసిన పని మాత్రం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేకుండా పట్టలేదండి కనుక దయచేసి ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మాకు మా డిమాండ్ న్యాయమైన కోరికను తీర్చి మాకు ఆకలి తీర్చి మా ఫ్యామిలీస్ రోడ్డును పడకోకుండా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఇక్కడికి వచ్చిన సిపిఐ నాయకులు ప్రభాకర్ గారు అలాగే మా అందరికి సుప్రజితులైన మా సూర్యబాబు గారు వీళ్ళందరూ కూడా మాకు సంఘీభావం తలపుతాకు వచ్చారండి అయితే భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా తన యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మెటర్నరీ లీవ్ అనిపిస్తున్నాడు ఒక విఆర్ఏకి ఒక మహిళా విఆర్ఏకి మెటర్నరీ లీవ్ కూడా లేకుండా పోయిందండి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టిబొమ్మను బుధవారం దగ్ధం చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రభుత్వం హయాంలో పెనుభారాలు మోస్తున్నారని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందన్నారు ప్రజా సమస్యలు పరిష్కారం అయినప్పుడే పేద మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన దీపావళి అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బేతల శ్రీనివాస్ రైతు సంఘం నాయకులు బోగవల్లి రాజారావు డివైఎఫ్ఐ నాయకులు గంగా గోపి గాడి శ్రీను చింత సోమరాజు సుబాని రామకృష్ణ రమేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అవతారం ఎత్తి రాక్షసులు సంహరించిన సంహరించే సందర్భంగా మామూలుగా ఈ పండుగలు చేయడం అనేది అలాగే వచ్చిన ఆచారం కానీ ఇప్పుడు
దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచ దుకాణాలలో ధరలు విపరీతంగా పెంచి వ్యాపారులు అమ్మకాలు చేశారు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందుగా కొనుగోలు చేయని వారు పండుగ రోజునే కొన్నవారికి ధరలు మార్మోగాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు ఇలా ఏది కొనాలన్నా అధిక ధరలతో పేలిపోయాయి. ఏది ఏమైనా ఈ దీపావళి వాతావరణం అనుకూలించదేమో అనుకుని భయపడ్డ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడితే పేద మధ్యతరగతి ప్రజలకు అధిక ధరలలో నష్టాన్ని చేకూర్చింది. లక్కవరం నుండి పొంగుటూరు వరకు 50 లక్షలతో ఆర్ఎన్పి నిధులతో నిర్మితమయ్యే రోడ్డుకు మంత్రి పేదల సుజాత లక్కవరంలో గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఎస్సీ శ్రీమన్నారాయణ, ఆర్డీఓ లవన్న, తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యంబ, జడ్పీటీసీ శైలన్ రామచంద్రరావు, సర్పంచ్ కొదమ మేరీ సరోజిని, ఎంపీటీసీ పర్వతవర్ధిని, ఆరుగోలు సావిత్రి, టీడీపీ నాయకులు దళి కృష్ణారెడ్డి, అభినంద దత్తాత్రేయ, షేక్ ముస్తఫా, అట్లూరు రామ్మోహన్ రావు, మద్దిపాటి నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, రాజాన పండు, మురళీ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు వందన హరికృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డిగూడెంలో మండలానికి సంబంధించి లక్కవరం గ్రామానికి ఆర్ఎన్బి నిధులు 40 లక్షల నిధులతో ఈ పొంగుటూరు నుంచి లక్కవరం వెళ్లే రోడ్డుకి శంకుస్థాపన చేయటం జరిగింది. ఇది రెడీఫ్ నిధులు, ఆర్డీఎఫ్ నిధుల ద్వారా మనకు శాంక్షన్ అయింది. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రహదారులన్నీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆర్ఎన్బి రహదారులన్నీ కూడా బాగు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అత్యధిక నిధులు కూడా ఆర్ఎన్బికి ఇచ్చి అన్ని రహదారులు కూడా ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా, ప్రజలకి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా కూడా రోడ్లు రహదారులు అన్నీ కూడా బాగు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేపడుతుందన్న విషయాన్ని అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి. దాదాపుగా పుష్కరాల్లో కూడా మన దగ్గర గోదావరి లేకపోయినా కూడా పుష్కరాల నిధులు కూడా గౌరవ సీఎం గారి యొక్క సహాయ సహకారాలతో ఎక్కువ గ్రాంట్లు మన నియోజకవర్గాన్ని తీసుకురావటం జరిగింది. అదేవిధంగా 1x1 గ్రాంట్లు ఆర్ఎన్బికి సంబంధించి కూడా అత్యధిక నిధులు మన కాన్స్టిట్యున్సీకి సీఎం గారి ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారు అధికారులందరూ కూడా సహాయ సహకారాలతో మరి నియోజకవర్గానికి ఆర్ఎన్బి నిధులు ఎక్కువ తీసుకురావటం జరుగుతుంది. ఇంకా 1x1 ఇంకేదైతే ఆర్ఎన్బి రోడ్స్ ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే గ్రాంట్లన్నీ కూడా శాంక్షన్ చేయించి నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తాననేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ఎంతో అందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపించి అధికారంలో తీసుకొచ్చారు. అభివృద్ధిలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే చాలండి, మేము అన్నీ కూడా అన్ని కష్టాలను కూడా ఛేదించుకుని గౌరవ సీఎం గారి యొక్క సహాయ సహకారాలతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము. అదేవిధంగా గ్రామంలో లక్కవరం గ్రామంలో కూడా మరి ఏదైనా సమస్యలు మేము ఎలక్షన్లో కూడా చాలా హామీలు ఇచ్చాము, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.